నమస్కారం కేసిటివి వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కోవిడ్ పై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శ్రావణ శుక్రవార పూజలు అందుకున్న అమ్మవార్లు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అష్టలక్ష్ములు नगर पालक संस्था कार्यालय अधिकारులతో वीडियो కాన్ఫరెన్స్ నిర్వహించారు राष्ट्र मंत्री పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కార్యక్రమంలో उप मुख्यमंत्री नारायण स्वामी చిత్తూర్ ఎంపీ ఎన్ రెడ్డిప్ప తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి నవాజ్ బాషా जिला कलेक्टर नारायण भर्गुप्त नगरपालक संस्था कमिश्नर गिरीश असिस्टेंट कलेक्टर विष्णु चरण तदितरुलु पाल्गोन्नारु जिला हेड क्वार्टर कॉलेज हास्पिटल कुंभ भरत अट्ला रोजुारी अंदे पेशेंट रैंडम को पद मे पेर्कोन कलेक्टर गारु कलेक्टर गारु चेन्नई इला बेंगलूरु वे वाले मत सर मंदा पंपी मरी मन को मिगता जिल्लाल पोलिस्ते इक्कड अनेक रकाल यूनिवर्सिटीलु अदे विधंगा प्रधानंगा तिरुमल तिरुपति देवस्थान वारु उंडडं मरी वारु कोविड सेंटर्स गानी क्वारंटाइन सेंटर्स गानी वीटन्निटिकी कूडा इतोतिकंगा अकामडेशन एर्पाटु चेयडं गानी इवन्नी चूस्ते इतर जिल्लालकु पोल्चुकुंटे मनकु अकामडेशन रीत्या गानी इतर भोजन सदुपायालु वीटिल्लो मनमु चेप्पुकोदग्ग समस्यलु एमी लेवु अंता कूडा బాగా సవ్యంగా చేస్తున్నారు మా కలెక్టర్ గారు మరి వారి అధికార బృందము ముఖ్యంగా తిరుపతిలో ఎక్కువ కేసులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కమిషనర్ గారు అందరూ కూడా చాలా శ్రద్ధ తీసుకొని పర్సనల్ గా దీన్ని పరిష్కరించే దిశగా పని చేస్తా ఉన్నారు అదే విధంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా మెడికల్ కేర్ ఇచ్చే విషయంలో హాస్పిటల్స్ లో వారు కూడా రాత్రింబవళ్ళు పేషెంట్లను मन బాగా చూసుకోవాల వారిని రికవర్ చేసి ఇంటికి పంపాల మరి డెత్ రేట్ మిగతా వారికి పోలిస్తే ఈ జిల్లాలో చాలా తక్కువగా ఉండాల అని చెప్పి ఒక కమిట్మెంట్ తో డాక్టర్లు గాని వారి సిబ్బంది గాని అందరూ కూడా పని చేస్తా ఉన్నారు ఎక్కువగా ఈ జిల్లాలో ఎవరైనా వల్లు పోలేదంటే మేము సిమ్స్ కి వెళ్ళాలంటారు ఆ విధంగా ఇప్పుడు కోవిడ్ పేషెంట్లు కూడా ఒక రకంగా పెద్ద సింప్టమాటిక్ గా ఉండి ఏమీ ప్రాబ్లం లేకపోతే కూడా వారు కూడా స్విమ్స్ కొచ్చే పరిస్థితి ఇక్కడ ఉంది కాబట్టి ఎక్కువగా స్విమ్స్ లో అవసరమైన పేషెంట్లకు అకామడేషన్ ఇవ్వలేని పరిస్థితి ఉంది వాటిని అన్నింటిని అధిగమించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి కలెక్టర్ గారు ఇందాక చెప్పడం జరిగింది అదే విధంగా మదనపల్లి ప్రాంతంలో ఎక్కువగా పుంగునూరు గాని తంబలపల్లి గాని పీలేరు గాని మదనపల్లికే ఎక్కువ మెడికల్ దీనికి వెళ్తూ ఉంటారు కాబట్టి అక్కడ ఇప్పుడు దాకా కోవిడ్ హాస్పిటల్ కింద ఏ హాస్పిటల్ ను కూడా మనం కన్వర్ట్ చేయలేదు అంచేత అక్కడ మదనపల్లిలో ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో దాన్ని క్వారంటైన్ అదే కోవిడ్ హాస్పిటల్ గా తీసుకోవడం జరుగుతుంది దానికి తోడు ఇంకా పరిస్థితులు బట్టి శానిటోరియం హాస్పిటల్ ను కూడా కోవిడ్ హాస్పిటల్ గా తీసుకోవడం జరుగుతుంది మరి
అప్పుడు చాలా మంది ఒక గంట రెండు గంటలు ప్రయాణించి ఈ తిరుపతికి వచ్చే పరిస్థితి లేకుండా అక్కడే ట్రీట్మెంట్ ఇస్తారు కాబట్టి వాళ్ళ బంధువులు అందరూ కూడా అందుబాటులో ఉంటారు కాబట్టి మా ఊర్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాము అని ఒక వాళ్ళకు నమ్మకం కూడా ఉంటది కాబట్టి ఎక్కువగా వాళ్ళు ఆతృత పరచకుండా బాగైపోతుందిలే అనే ఒక నమ్మకంతో వాళ్ళు అక్కడ ఉండే పరిస్థితి ఉంటది కాబట్టి ఆ విధంగా మదనపల్లిలో కోవిడ్ హాస్పిటల్ గా ప్రభుత్వ ఆసుపత్రిని కన్వర్ట్ చేయాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది మెడికల్ కాలేజీల నుండి అక్కడ ఆ కాలేజీ హాస్పిటల్స్ ను కోవిడ్ సెంటర్స్ గా చేశాము కుప్పం గాని చిత్తూరు గాని ఇక్కడ తిరుపతిలో మనకు పద్మావతి మెడికల్ కాలేజీ ఆ తర్వాత ఎస్విఆర్ఆర్ మెడికల్ కాలేజీ ఏవైతే ఉన్నాయో ఈ కాలేజీలకు సంబంధించిన హెడ్ క్వార్టర్స్ లో ఉన్న శాసనసభ్యులు వారు తప్పనిసరిగా అక్కడ శ్రద్ధ తీసుకొని రోజువారీ పేషెంట్లతో వారికి వీడియో కాల్స్ ఏదైతే ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఉంటుంది కాబట్టి ఆ స్మార్ట్ ఫోన్ ద్వారా అక్కడ మీకు ట్రీట్మెంట్ సరిగా జరుగుతుందా లేదా లేకపోతే ఏదైనా భోజన సౌకర్యాలు ఉన్నాయా లేదా మాకు మీకు అన్ని ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా అని చెప్పి రోజు ఈ స్థానిక శాసనసభ్యులు మాట్లాడి చేయాలని చెప్పి ముఖ్యంగా కుప్పంలో శాసనసభ్యుడు ఆయన కుప్పంకి రాడు పాపం మన రాష్ట్రానికి రాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ క్వారంటైన్ ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్నాడు కాబట్టి ఆయన గురించి ఆలోచించకుండా అక్కడ ఎలక్ట్ అయిన మా పార్లమెంట్ సభ్యులు ఉన్నారు రెడ్డప్ప గారు వారు తర్వాత అక్కడ మాకు పార్టీకి ఇంత పనిచేస్తా ఉన్న భరత్ అని ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా అక్కడ ఉన్న పేషెంట్లతో ఇంటరాక్ట్ అవుతారు అదేవిధంగా చిత్తూరులో చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు గారు ఆధ్వర్యంలో ఇంటరాక్ట్ అవుతారు ఇక్కడ తిరుపతి ఎమ్మెల్యే గారు కరుణాకర్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో సిమ్స్ లో కానీ హాస్పిటల్లో కానీ ఉన్న పేషెంట్లను రోజువారీ మినిమం 10 మంది సిమ్స్ పేషెంట్లతో 10 మంది హాస్పిటల్ పేషెంట్లతో వారు ఇంటరాక్ట్ కావాలని చెప్పి వారిని కూడా కోరుకోవడం జరిగింది ఈ విధంగా ప్రజాప్రతినిధులు కూడా ఇంటరాక్ట్ అయితే ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఇంకొంచెంగా శ్రద్ధ తీసుకొని మంచి మెడికేషన్ మంచి భోజనాలు అన్ని కూడా ఇస్తారు కాబట్టి బాధ్యతాయుతంగా పనిచేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అదేవిధంగా డాక్టర్లు బాగా పనిచేస్తా ఉంటే వాళ్ళని అప్రిషియేట్ చేసేదానికి కూడా మనం ఎవరూ రికగ్నైజ్ చేయలేదు డాక్టర్లను మేము ఇంత కష్టపడతా ఉన్నామని బాధ లేకుండా అక్కడ స్థానిక శాసనసభ్యులు ఎవరైతే ఇంటరాక్ట్ అవుతారో వారు పలానా డాక్టర్ చాలా బాగా పనిచేస్తా ఉన్నాడు అని చెప్పి వాళ్ళను అప్రిషియేట్ చేసి కొనియాడేదానికి కూడా బాగుంటుంది కాబట్టి అన్ని విధాలా కూడా ఈరోజు జరిగిన సమావేశంలో ప్రజాప్రతినిధులు కూడా దీంట్లో పాలు పంచుకోవాలా కేవలం కలెక్టర్ గారి అధికార బృందమే కాకుండా డాక్టర్లు కాకుండా ప్రజాప్రతినిధులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించి మన నియోజకవర్గాల్లో ఉన్న పేషెంట్ల గురించి వారి బాగోగుల గురించి కూడా మీరు విచారించాలా ఏదైనా హాస్పిటల్స్ లో మనం వారికి ఏదైనా సేవలు అందించాల్సి వస్తే ప్రభుత్వ పరంగా కానీ లేదా మన పరంగా కానీ అందించాల్సి వస్తే తప్పకుండా మనం ఇతోధికంగా సహాయపడే విధంగా పనిచేయాలని చెప్పి అందరినీ కూడా శాసనసభ్యులను పార్లమెంట్ సభ్యులందరినీ కూడా కోరుకోవడం జరిగింది ఈ సభ జరిగిన తర్వాత ఇంకా ప్రతి వారం కూడా వారంలో ఏదో ఒక రోజు అధికారులకు ప్రజాప్రతినిధులకు కన్వీనియంట్ గా ఉండే ప్రతిరోజు ఒక వారంలో ఒక రోజు తప్పనిసరిగా దీని మీద ఈ కోవిడ్ మీటింగ్ జరుగుతుంది టాస్క్ ఫోర్స్ మీటింగ్ ఈ టాస్క్ ఫోర్స్ మీటింగ్ లో ఎవరు పాల్గొన్నా పాల్గొనకపోయినా వారంలో ఒక రోజు మాత్రం తప్పనిసరిగా ఈ సమావేశం జరుగుతుంది ప్రజాప్రతినిధులు కానీ లేదా డాక్టర్లు కానీ అధికారులు కానీ వారి ఇబ్బందుల గురించి కానీ లేదా వాళ్ళు ఏదైనా ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని కొన్ని సజెషన్స్ ఇచ్చినా కానీ అవన్నీ కూడా స్వీకరించి తప్పనిసరిగా ఇక్కడ ఉన్న ఈ చిత్తూరు జిల్లాలో ఉన్న పేషెంట్లకు అందరికీ కూడా మంచి వైద్యం అందించడానికి మంచి భోజనము మంచి అకామిడేషన్ ఇవ్వడానికి మా కృషి ఉంటుందని చెప్పి మీ ద్వారా ఈ జిల్లా ప్రజలకు నేను తెలియజేస్తా ఉన్నాను మన సాఫ్ట్వేర్ లో కొంచెం అప్డేషన్ చేయడం వల్ల నిన్న ఈ రోజు కొంచెం ఇబ్బంది ఉంది ఈ రోజు మధ్యాహ్నం కంటే రెక్టిఫై అవుతుందని చెప్పారు ఆల్టర్నేట్ మొబైల్ అప్లికేషన్ ద్వారా చేస్తున్నాం చూడగలుగుతాం
వైరస్ ప్రబలకుండా కట్టడి చేయాలని లాక్డౌన్ విధిస్తే తగ్గుముఖం పట్టాల్సిన కేసులు రెట్టింపు కావడం అధికారులను కంగు తినిపించింది. జూన్ నెల నుండి ప్రారంభమైన కరోనా కేసుల వేగం అనతి కాలంలో గణనీయంగా పెరిగి పుంగనూరు మండలంలో 130 వరకు దాటగా వాటిలో 5 మరణాలు కూడా ఉన్నాయి. దీంతో దిక్కుతోచని అధికార యంత్రాంగం లాక్డౌన్ అమలు చేసింది. అయితే ఈ లాక్డౌన్తో ఇచ్చిన సడలింపుతో కేసులు బాగా పెరిగిపోయాయి. పట్టణంలో ఒక్కసారిగా జనం బయటకు రావడం, బజార్లలో విక్రయాలు కొనుగోలులో పడి కరోనా వైరస్ నియంత్రణ జాగ్రత్తలు పాటించకపోవడంతో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందింది. ఫలితంగా ఊహించని విధంగా కేసులు భారీగా పెరిగిపోయాయి. గత 5 రోజులుగా పుంగనూరులో నమోదైన కేసుల గణాంకాలను పరిశీలిస్తే 25వ తేదీ 14, 26వ తేదీ 7, 27వ తేదీ 7, 28వ తేదీ 1, 30వ తేదీ 19 కేసులు నమోదయ్యాయి. ఇంతలా కేసులు పెరగడం యంత్రాంగాన్ని కంగు తనిపించింది. లాక్డౌన్లో సడలింపు లేకుండా సంపూర్ణంగా అమలు చేస్తే గాని కొంతవరకు కరోనా వైరస్ను కట్టడి చేయలేమన్న ప్రజల భావనకు మరింత బలం చేకూరింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా కాకుండా కోవిడ్ కమిటీ ఇకనైనా సంపూర్ణ లాక్డౌన్ చేసేలా చర్యలు చేపట్టాలని ప్రజలు సూచిస్తున్నారు. కన్వర్షన్ ఉంటేనే భూములు కొనుక్కోవాలి. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుందని ఆర్డీఓ ఎంఎస్ మురళి పేర్కొన్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న విషయాన్ని ప్రశ్నించిన రెవెన్యూ అధికారులపై దౌర్జన్యాలకు పాల్పడడం జరుగుతూ ఉందని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుందని రెవెన్యూ డివిజన్ అధికారి మురళి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం మదనపల్లి మండలం బీకేపల్లి పంచాయతీకి చెందిన సర్వే నెంబర్ 410లోని ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని తహసీల్దార్ సురేష్ బాబుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ ధరకు భూములు వస్తున్నాయనే ఆశతో భూములు కొనుగోలు చేసి మోసపోవద్దని, కన్వర్షన్ ఉంటేనే భూములు కొనుగోలు చేసుకోవాలని తెలిపారు. ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఆక్రమించుకోవడం అమ్మడం నేరమని, ఎవరైనా ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని ఇతరులకు అమ్మినా కొనుగోలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు కూడా పెట్టడం జరుగుతుందని తెలిపారు. మొన్న కూడా మనం చూసాము, 3 ఎకరాల 98 సెంట్లు దాంట్లో దగ్గర 3 ఎకరాల పైన ఆక్రమించుకోవటం, ఒక నెంబర్ చూపించి ఇంకో నెంబర్ రిజిస్ట్రేషన్ చేయటం. ఈరోజు ఇంకో ఒక వెల్లులోకి వచ్చిన నిన్న విషయం ఏమంటే, ఈ బీకేపల్లి అనే సర్వే నెంబర్ 410 రయాలుగా 130 ఎకరాలు ఉంటాయి. దానికి అడ్జాయినింగ్గా ఉన్న 416-417 నెంబర్ చూపించి గవర్నమెంట్ భూమిలో వాళ్ళ పొజిషన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే కొన్నారో వీళ్ళందరూ కూడా మోసపోయారు. దాంట్లో కళ్యాణంగా ఊరు కట్టుకున్నారు, కొంతమంది ఇళ్ళు కట్టుకుంటున్నారు. కానీ వీళ్ళు తప్పిదనం ఎక్కడంటే, ఊరికే తక్కువ వస్తున్న ధరకని గవర్నమెంట్ భూములు అది నిర్ధారించుకోకుండా వీళ్ళు కొనడం కూడా చాలా తప్పు. ఇవన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఒకవేళ వాళ్ళు రిప్రజెంటేట్ చేసుకుని ఏదైనా ఉంటే కరెక్ట్ జరిగిపోయి మార్కెట్ వ్యాల్యూ ఇవ్వమంటే అది తర్వాత పరిశీలిస్తాను. ఎవరైతే ఆక్రమించుకున్నారో, ఎవరైతే అమ్మినారో వాళ్ళపై వాళ్ళు కేసు పెట్టుకోమని చెప్తున్నారు. అతను వచ్చి ఇక్కడ ఎవరైనా దౌర్జన్యం రెవెన్యూ అధికారులతో దౌర్జన్యం చేస్తే మాత్రం తప్పకుండా క్రిమినల్ కేసు కూడా పెడతాము. ఎందుకంటే ఇది మోసపూరితమైన సరిగా గ్రహించడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ నెంబర్ పట్టాల్యాండ్ ఉంది, పట్టాల్యాండ్ ఆల్రెడీ అమ్ముకున్నారు 417-416 అనేది. అది కాకుండా 410లో వాళ్ళకి కోర్టు చూపించి ఈ నెంబర్ రాయించి రిజిస్ట్రేషన్ కూడా చేశారు. ఇది మనకు సంబంధం ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ భూమి అనేది మా లెక్కల్లో గవర్నమెంట్ లాగానే ఉంది. ఒకటే ఇది రెండవ మచ్చిక ఉంటాయి, ఇంకా చాలా ఉండే ఇట్లా మదన పల్లెలు ఇట్లా ఎవరన్నా చేస్తే ఇంకైనా కూడా నేను మనం కూడా చెప్తున్నాము, ఇప్పుడు కూడా చెప్తున్నాము, ఎవరన్నా కొనాలనుకుంటే
బాగా నిర్ధారించుకున్న తర్వాతనే అది గవర్నమెంట్ భూమా లేకుంటే సెటిల్మెంట్ పట్టా నిర్ధారించిన తర్వాతనే మోసపూరితం లేకుండా ఎవరైతే అవసరం కొనాలంటున్నారో వాళ్ళందరూ కొని ఇల్లు కట్టుకోవచ్చుగా కోరుతున్నాము. అది కూడా కన్వర్షన్ ఉందా లేదా కూడా చూసుకోవాలి. ఎందుకంటే కన్వర్షన్ ఎప్పుడైతే ఉందో అప్పుడు అన్నీ వస్తాయి రికార్డ్స్. ఎవరైతే కన్వర్షన్ కడతారో కన్వర్షన్ లేనివి కూడా ఇప్పుడు నోటీస్ ఇవ్వమని చెప్తున్నారు. ఇంట్లో కూడా నోటీస్ ఇవ్వండి. వాళ్ళు కన్వర్షన్ కంపల్సరీ ఈవెన్ పట్టా ల్యాండ్ అయినా కూడా కన్వర్షన్ చేయాల్సింది. ఇది కూడా కన్వర్షన్ లేదు. ఈ 416-17 కన్వర్షన్ లేకుండా ఉంటే సబ్మిషన్కి లెటర్ ఇవ్వండి. అది కూడా కన్వర్షన్ చేసినంత వరకు దీని మీద హక్కు కూడా వాళ్ళకు ఉండదు. బెదిరించేది పెద్ద ఇది అయింది. అమ్ముకునేది లక్ష లక్షలు అమ్ముకునేసి గవర్నమెంట్ భూములు వరిష్టంగా ఒక నెంబర్ చూపించి వాళ్ళకి చేస్తున్నారు. తప్పకుండా వాళ్ళ మీద చర్యలు అయితే ఉంటాయి. ఎవడన్నా ఈసారి అట్లా ఏదైనా చేస్తే నేను పిఆర్ఓకి చెప్తున్నాను, తహసీల్దార్కి కూడా చెప్తున్నాను. ఇమీడియట్గా వాళ్ళ మీద కేసు క్రిమినల్ కేసు బుక్ చేయండి. వాళ్ళు ముందు చర్యలు కూడా తీసుకునే నియోజకవర్గంలో శ్రావణ శోభ సంతరించుకుంది. పట్టణంలోని శ్రీ విరూపాక్షి మారెమ్మ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అష్టలక్ష్మిలు తదితర అమ్మవారి ఆలయాల్లో వరలక్ష్మి వ్రతాన్ని అర్చకులు నిర్వహించారు. తల్లి వరలక్ష్మి
తెలిసే దేవత నీవే తల్లి వరలక్ష్మి మాజీ కౌన్సిలర్ ఇబ్రహీం మేకలను కర్ణాటక రాష్ట్రం నుండి తెప్పించారు. ఈ రెండు మేకల విలువ 1,50,000 రూపాయలు. ఇది వచ్చింది 1.5 లక్ష జత పడింది మాకి. ఇది దేవుని మీద వచ్చింది. దీనిలో 3 భాగాలు చేసి ఒక భాగం బీదోళ్ళకి, ఒక భాగం బంధువులకి, ఒక భాగం సొంతం పెట్టుకుంటాము. ఈ సంవత్సరం ఈ రెంట్ పెట్టి మేము తెచ్చి దేవుని మీద ఇస్తున్నాము. ఈ మ్యాపుద్దులో ఎంబిటీ రోడ్ గాంధీనగర్ ఇబ్రాహిము మా తమ్ముడు కౌన్సిలరు మేము వాళ్ళ అన్న ఈ మ్యాపుద్దు తెచ్చి సంవత్సరము దేవుని మీద ఇస్తాము. ఇట్లా పెద్ద మ్యాపుద్దులు ఇవి వచ్చి ఉలువలు ఏమి బాదము పిస్తా అవన్నీ తింటాయి. పాలు పాలు కూడా డైలీ 18 లీటరు మధ్యాహ్నం 1 లీటరు పెడతాం దీనికి తాగి. ఇవి ఉన్నాయి పోతులు. పండుగల పేర్లతో జీవహింస చేయరాదని బీజేపీ నాయకులు కోరారు. శుక్రవారం పుంగనూరు పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో గో సంరక్షణ రాష్ట్ర అధ్యక్షులు సిఎస్ రాజారెడ్డి, బీజేపీ పట్టణ అధ్యక్షులు శ్రావణ్ కుమార్, నాయకులు గణేష్ పాల్గొన్నారు. రేపు బక్రీద్ పండగ. ఇక బక్రీద్ పండగ అల్లాహ్ పంపిన ప్రవక్తల్లో ఒకరైనటువంటి హజరత్ ఇబ్రహీం ప్రేమ త్యాగ నిరతికి ప్రతీకగా జరుపుకునే ఈ యొక్క బక్రీద్ పండగ రోజు జంతు బలితో కుర్బానీ చేసుకోవటం అనేది ప్రపంచ దేశాల ఆనవాయితీ. అయితే మన భారతదేశంలో గోవుని పూజించటం అనేది ఒక హిందూ వర్గానికే కాదు యావత్ భారతావనిలో కూడా గోవుని పూజించటం గోవృత్తిలో ఒక ముందు వరుసలో ఉన్నటువంటి యొక్క భారతదేశంలో 2017 యాక్ట్ ప్రకారం గోవధ చేయటం, గోమాంసం విక్రయించటం అన్నీ
చట్ట విరుద్ధం కాబట్టి ప్రజలందరూ కూడా దీని ఒక వర్గమని కాకుండా ప్రజలందరూ కూడా గోవుని వధించడం మాంసాన్ని విక్రయించడం చట్టరీత్యా నేరం కాబట్టి ప్రజలు అర్థం చేసుకొని ఈ యొక్క గోవధని చేయవద్దని చెప్పి నేను రెండు చోట్ల జోడించి విన్నవించుకుంటున్నాను. చక్కగా పండుగలు చేసుకోండి, ఇళ్లల్లోనే ఉండండి. ఈ యొక్క కరోనా మహమ్మారి సందర్భంగా అందరూ కూడా ఇళ్లల్లోనే పండుగలు చేసుకోవాలి. హిందువులైతే ఏమి, ముస్లింలైతే ఏమి, క్రిస్టియన్స్ అయితే ఏమి, ఎవరూ కూడా ఒక గోవధని చేయొద్దని చెప్పి నేను రెండు చోట్ల మీకు ప్రార్థిస్తా ఉన్నాను. జడ్చర్ల పెట్రోల్ బంకులో శానిటైజర్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించింది. జడ్చర్లలో బైక్ కవర్లో శానిటైజర్ పెట్టుకోవడం వల్ల ఈ అగ్ని ప్రమాదం జరిగింది. శానిటైజర్ను ఉపయోగించడం ఎంత అవసరమో అలాగే జాగ్రత్త పాటించడం కూడా అంతే ముఖ్యం. ఎంతో అంకిత భావంతో పనిచేసి అధికారుల మన్ననలు పొందారని డివిజనల్ పౌర సంబంధాల అధికారి వెంకటరమణ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక బర్మా వీధిలోని డివిజనల్ పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో పదవి విరమణ చెందుతున్న వీఎన్ఎస్ ప్రకాష్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డివిజనల్ పిఆర్ఓ మాట్లాడుతూ, వీఎన్ఎస్ ప్రకాష్ 1991 సంవత్సరంలో సమాచార శాఖలో సినిమా ఆపరేటర్గా విధుల్లో చేరి గత 29 సంవత్సరాల్లో జిల్లాలోని అన్ని మండలాల్లో గ్రామాలలో ప్రభుత్వం అమలు పరిచే సంక్షేమ కార్యక్రమాలపై ఛాయాచిత్ర ప్రదర్శనలు, కళాకారులచే హరికథలు, బుర్రకథలు, వీధి నాటకాల ద్వారా ప్రచారం చేశారు. శాఖలోని అధికారులు, మంత్రులచే ప్రశంసలు పొందారని తెలిపారు. 1991 నుండి 2009 వరకు చిత్తూరు జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో పనిచేసి ఆ తర్వాత 2010 సంవత్సరంలో బదిలీపై మదనపల్లి డివిజనల్ పౌర సంబంధాల అధికారి వారి కార్యాలయంలో ప్రచార సహాయకులుగా పనిచేసి శుక్రవారం సాయంత్రం పదవి విరమణ పొందారు. డివిజనల్ పౌర సంబంధాల అధికారి సిబ్బంది ఆయన సేవలను స్మరించుకుని ప్రకాష్ కు పూలమాలలు వేసి దుశ్శాలవలతో సన్మానం చేశారు. గురువారం సాయంత్రం ఉప సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి కార్యాలయంలో చిత్తూరులో డిపిఆర్ఓ పద్మజ ఆధ్వర్యంలో ప్రకాష్ ను పిఆర్ఓ సంజీవ్ రెడ్డి, డివిజనల్ పిఆర్ఓ సుబ్రహ్మయ్య, ఏవిఎస్ నాగయ్య, టైపిస్ట్ చిన్నస్వామి, ఎస్ మస్తాన్ సాహెబ్, సుధాకర్, తిలక్ కుమార్, నాగరాజ్, గతంలో శాఖలో పనిచేసి పదవి విరమణ పొందిన కుమార్, చంద్రారెడ్డి, రఘురామ్ ఘనంగా సన్మానం చేసి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో ఆఫీస్ సబార్డినేట్స్ నాయబ్ రసూల్, మల్లికార్జున, లావణ్యలు పాల్గొన్నారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉత్తమమైనదని ఎంయు కేశవరెడ్డి అన్నారు. చౌడేపల్లి మండలం కొల్లింపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు రత్నరాజమ్మ శుక్రవారం పదవి విరమణ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంఈఓ కేశవరెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఆమె చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు భర్త పాల్, కుమారుడు బెనెట్, కోడలు మైనోరా, విశ్రాంత హెచ్ఎం భరత్ భూషణ్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. సమాజంలో ఉపాధ్యాయునికి ఒక ఉత్తమమైన స్థానం ఉంది. దేశం యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే. ఈ తరం పిల్లలు మంచి బోధన గ్రహిస్తే వారి పెద్దయిన తర్వాత దేశమే బాగుంటుంది. అందుకే నేటి బాలలే రేపటి పౌరులు ఉంటారు. అటువంటి భావిభారత భవిష్యత్తుని తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే. సో ఉపాధ్యాయులుగా ఉన్నందుకు మనం అందరం కూడా గర్వకారణంగా ఉండాలి. మనం అలాగే మనం అందరం కూడా నిజాయితీగా మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, దేశ భవిష్యత్తు కూడా బాగుంటుంది. అట్లాగే ఉపాధ్యాయులుగా ఉన్నప్పుడు మంచి నడవడిక కలిగి సమాజంలో ఒక మంచి గుర్తింపు కలిగి ఉండాలి. వివాదరహితులుగా, అతివాదులుగా కాకుండా మితభాషగా ఉంటూ ఇతరులకి మార్గదర్శకంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే సమాజంలో మనకి మంచి స్థానం వస్తుంది. మన రత్నరాజమ్మ గారు ఈ నేను వచ్చినప్పటి నుంచి అంటే ఒక 3 ఇయర్స్గా ఇదే స్కూల్లో పనిచేస్తున్నారు.
దాదాపు ఒక 20 ఇయర్స్గా చౌడపల్లి మండలంలో పనిచేశారు. అంతకుముందు గుర్రం తంబలపల్లి మండలంలో పనిచేశారంట. సో ఎక్కడ కానీ వివాదరహితులు కాదు, మితభాషి సౌమ్యరాలు అందరితో కలిసిపోయే తత్వం ఉంది. కాబట్టి యాక్చువల్గా కొంచెం బాగా గ్రాండ్గా జరుపుకోవాలని ఆమె కోరుకుండేది. అయితే ఈ COVID-19 వల్ల నిరాడంబరంగా జరుపుకుంటున్నాము. ఆమె యొక్క విశ్రాంత జీవితం ప్రశాంతంగా కొనసాగాలని కోరుకుంటున్నాము. సార్, ఇప్పుడు మేడం గారికి మా స్కూల్ తరఫున సన్మానం చేస్తాము. తర్వాత ట్రీట్మెంట్ సార్, తర్వాత మేడం గారి ప్రసంగము, తర్వాత మేడం. సెల్ఫోన్ కోసం కిరాతకంగా బాలుని కొట్టి చంపారు కసాయిలు. ఈ సంఘటన మదనపల్లిలో చోటు చేసుకుంది. సెల్ఫోన్ కోసం కిరాతకంగా బాలుని కొట్టి చంపారు కసాయిలు. మృతుడు ఈశ్వరమ్మ కాలనీకి చెందిన పసుపులేటి చంద్రశేఖర్ కుమారుడు 14 సంవత్సరాల భరత్. నిందితుల కోసం గాలిస్తున్నారు రూరల్ పోలీసులు. దాడి చేసి చంపిన వారిలో సెల్ షాప్ యజమాని చాంద్ బాషా, మరో 6 ఉన్నట్లు నిర్ధారించారు పోలీసులు. పుంగనూరులో కరోనా కేసులు అదుపు తప్పడంతో కట్టడికి పుంగనూరు పురపాలక పారిశుద్ధ విభాగం వారు కృషి చేస్తున్నారు. పాజిటివ్ నమోదైన ప్రాంతాలలో రెడ్ జోన్లుగా విధించి ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమాలు చేపట్టారు. కరోనా బారిన పోలీసు, వైద్య, రెవెన్యూ పాత్రికేయులు పడ్డారు. పైన వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోవిడ్ పై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. శ్రావణ శుక్రవార పూజలు అందుకున్న అమ్మవార్లు, ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అష్టలక్ష్ములు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.